నమస్తే నా పేరు డాక్టర్ అనితారెడ్డి ఐఎమ్ ఏ గైనకాలజిస్ట్ ఎట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి లాప్రోస్కోపీ హాస్పిటల్ ఎల్బీ నగర్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ టైం సిజేరియన్ అవుతే సెకండ్ టైం కూడా సిజేరియన్ కావాలా అన్న డౌట్ చాలామందికి ఉంటుంది ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ టైం సిజేరియన్ అయింది అంటే కారణం ఏంటి అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్ సిజేరియన్ చేయడానికి చాలా కారణాలు ఉంటాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా వరకు మనం నార్మల్ డెలివరీకే ట్రయల్ ఇస్తాము ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సిజేరియన్యా ఏంటంటే నార్మల్ డెలివరీకి ట్రయల్ ఇచ్చి కాకుండా ఏదైనా బేబీకి ప్రాబ్లం డిస్ట్రెస్ వస్తే దానివల్ల చేశారా లేదంటే సిపిడీ అంటే పెల్విస్ దారి బాగలేక టైట్గా ఉంది కాబట్టి బేబీ బయటికి రావట్లేదని ముందే ప్లాండ్గా చేశారా లేదంటే ఇతర కారణాలు ప్లాజెంటా కిందికి ఉండడము బ్లీడింగ్ అవ్వడము ఇంట్రాయూట్రిన్ గ్రోత్ తగ్గి ఉండడం బేబీ గ్రోత్ తక్కువ ఉండడం వల్ల లేదంటే బేబీ చుట్టూ ఉమ్మ నీరు తక్కువ ఉండడము ఇలా ఏ కారణం వల్ల సిజేరియన్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ టైం సిజేరియన్ అయినప్పుడు సెకండ్ టైం ప్రెగ్నెన్సీ డెలివరీ ప్లాన్ చేసినప్పుడు నార్మల్ డెలివరీ కావాలి అంటే అన్ని విధాలుగా బేబీ హెల్తీగా ఉండాలి మదర్ హెల్దీగా ఉండాలి దారి సరిగా ఉండాలి బేబీ హెడ్తోని ఉండాలి కరెక్ట్ పొజిషన్లో ఉండాలి ఇవన్నీ కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ టైం కూడా నార్మల్ డెలివరీకి ప్లాన్ చేయొచ్చు అది ఫస్ట్ ఒకటే సిజేరియన్ అవుతాయి కానీ రెండు సిజేరియన్లు అయితే మాత్రం మూడోసారికి నార్మల్ డెలివరీకి ట్రయల్ ఇవ్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ దాంట్లో మదర్కి రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్క సిజేరియన్ అయితే మాత్రం సెకండ్ డెలివరీలో మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ కరెక్ట్గా ఉండి పెల్విస్ బాగుండి దారి బాగుండి బేబీ మరీ వెయిట్ లేకుండా ఉంటే కనుక మనం నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు అయితే ఈ నార్మల్ డెలివరీకి ట్రై చేసేటప్పుడు కూడా చాలా డెలివరీ టైం చాలా ప్రొలాంగ్ అవుతుంది పెయిన్స్ వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ దాటినా ఇంకా డెలివరీ అవ్వట్లేదు లేదంటే డిఫికల్టీగా ఉంది మదర్ పెయిన్స్ తీయట్లేదు ఇలాంటి కష్టమైన దాంట్లో మాత్రం ఎమర్జెన్సీలో అయినా సరే మళ్ళీ సిజేరియన్కి వెళ్ళడమే బెటర్ ఈజీగా అవుతుంది మంచి ప్రోగ్రెస్ ఉంది బేబీకి కానీ మదర్కి కానీ మధ్యలో ఏ కాంప్లికేషన్స్ లేదు అనుకుంటే మనం నార్మల్ డెలివరీని కంటిన్యూ చేసి నార్మల్ డెలివరీకి ప్లాన్ చేసుకోవచ్చు కానీ డాక్టర్స్ని ఫోర్స్ చేయడం కానీ కంపల్సరీ సెకండ్ టైం కూడా నార్మల్ డెలివరీయే కావాలనేది మాత్రం చేయకూడదు ఎందుకంటే దాంట్లో మదర్కి బేబీకి ఇద్దరికి కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది అందుకని మీరు డాక్టర్ గారిని కలిసినప్పుడు డాక్టర్ గారితో క్లియర్గా డిస్కస్ చేసి ఎవరికి రిస్క్ లేకుండా ఈ డెలివరీ ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీల్ ట్రై టు ఆన్సర్ దెమ్ యాజ్ సూన్ యాస్ పాసిబుల్ థ్యాంక్ యూ